శివాలయాల్లో కొట్టిన కొబ్బరి చిప్పలు ఇంటికి తీసుకురావద్దని కూడా కొందరు చెప్తుంటారు. అందులో వాస్తవం ఎంత? తీసుకొస్తే ఏమవుతుంది గురువు గారు? మనకి అన్ఫార్చునేట్ మోస్ట్ అన్లకీ గాడ్ ఆర్ అన్ ఫర్బిడెన్ గాడ్ ఎవడంటే శివుడు. ఆయన ఏమిటో, ఏ నక్షత్రంలో పుట్టాడో ఎవరికి తెలియదు, కానీ అందరికీ కావాలి, అనుగ్రహం కావాలి. హరహర మహాదేవ శంభో శంకర అంటారు. పొరపాటుని కానీ ఆయన ఒక పువ్వు ఏదో ఇస్తే అది తీసుకెళ్ళి నందీశ్వరుడిపై పెట్టేస్తారు. అంటే ఏమిటి, ఈ పువ్వు మన ఇంటికి వెళ్తే ఏదో వస్తుందేమో అని ఒక డౌటు చెప్పి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే శివుడు శ్మశానంలో ఉంటాడు. నిజమైన శ్మశానం ఇది అన్నది వాళ్ళకి తెలియట్లేదు. మేర ఇది శ్మశానం, దీన్ని దాటింది, పొలిమేర దాటింది. ఆ శ్మశానంలో ఉండేవాడు శివుడు, అందుకే విభూతి పెట్టుకుంటాం. కానీ మనమేమిటి, మన శ్మశానాన్ని గుర్తు చేసుకుని అదొక అశుభం కాబట్టి ఆ శ్మశానానికి అధిదేవత అయినటువంటి ఆ శివుడి యొక్క ప్రసాదం తీసుకొచ్చి నందీశ్వరుడి ఇంటికి పట్టుకొస్తే అశుభం జరుగుతుందని నంది మీద పెడతాం. ఇక్కడ రెండు తప్పులు జరుగుతున్నాయి. ఒకటి, నేను ఎవరినైతే దేవుణ్ణని కొలుస్తున్నానో ఆ దేవుడిచ్చిన ప్రసాదాన్ని నేను స్వీకరించటం లేదు, ఇంటికి పట్టుకెళ్ళటం లేదు. అలా చెప్తే మహాశ్మశానం కాశీ ఎందుకు వెళ్తున్నారు? అటు భోజనమే చేయకూడదు, అప్పుడు మహాశ్మశానంలో తిన్నట్టు అవుతుంది. అది ఒక తప్పు. రెండో తప్పు, నేను పాడైపోతాను అనుకుంటున్నానా అంటే నందీశ్వరుడు మటాష్ అయిపోవచ్చు అనమాట. సాడిస్టిక్కేనా, నేను బాగుండాలి, ఆయన పోయినా పర్వాలేదు. నువ్వు నిజంగా నీకు అలా అనిపిస్తే తీసుకొచ్చి బయటపడేయి. అలా చేయట్లేదు. మళ్ళీ ఆ అశుభం అనుకున్న పువ్వుని అక్కడ పెట్టేస్తున్నాం, ఆ అశుభం అనుకున్న కొబ్బరికాయని ఇదిగో తీసుకో అమ్మా అని తీస్తున్నాం. ఈ రెండు తప్పులు చేస్తున్నాం మనం, ఈ మనస్సుకి వ్యతిరేకంగా చేస్తున్నాం. నువ్వు ఏది అనుకుంటావో నిశ్చయంగా చేయడమే నిశ్చలతత్వం, జీవన్ముక్తి అంటుంది. అందుచేత శివాలయంలో కొబ్బరికాయ కొట్టినా ప్రసాదం చేసినా ఇంటికి తీసుకురాకూడదు అన్న దాంట్లో భయమే ఉంటుంది. కాబట్టి భయం ఉన్న చోట భక్తి లేదు. ఈ మీరు చాయిస్ చూస్ చేసుకోండి, భయమా భక్తి. భక్తి ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట భక్తి ఉండదు. ఇది ఒక్కటి చాలు ఈ ప్రశ్నకి సమాధానం. ఇంటికి తీసుకెళ్ళలేదు, నీకు భయం ఉంది అంటే శివుడి మీద భక్తి లేదు. నువ్వు ఎంత రుద్రం చదువు, ఎంత మహాన్యాసం చేయి, అనవసరం. ఆ శివుడు అనుకుంటున్నాడు, వెర్రివాడా నేను ఇచ్చిన ప్రసాదం నిజమైన ప్రసాదం, అది ఇంటికి తీసుకెళ్ళి పెడితే నీ దోషాలు ఎంత తొలగిపోతాయి, ఆ భయంతో నువ్వు ఇక్కడ పారేసిపోతున్నావు, నిన్ను జన్మలో ఎవడూ రక్షించలేడురా అంటాడు భయం. భక్తుందనుకో, చేతిలో నువ్వు ఏది పెట్టినా సరే, రుచి కానీ ప్రతి కానీ ఏం, కుళ్ళిపోయిన కొబ్బరికాయ ఇచ్చినా సరే నువ్వు ఇంటికి పెట్టుకెళ్ళగాలి, అది నిజమైన భక్తి. అంచేత ఈ ప్రసాదాలు, ఇంటికి పట్టుకెళ్ళాలు, ఇవన్నీ మనం మానసికంగా డెవలప్ చేసుకునేటువంటి భయమే. కానీ భక్తి ఉన్నప్పుడు, నిజమైన భక్తి ఉన్నప్పుడు ఏది అడ్డురాదు. గురువు గారు, ఇప్పుడున్న సమాజంలో భయము భక్తి విడదీయ రాకుండా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మొక్కు మొక్కుకుంటారు, అది కొంచెం ఆలస్యం అయితే ఇంట్లో ఏం జరిగినా మీరు ఆ మొక్కు తీర్చినందుకే ఇది జరుగుతోంది, లేదా వాళ్ళైనా అయ్యో ఆ మొక్కు తీర్చుకోలేకపోయామే అని ప్రతి దానికి అది ముడివేసుకుని భయపడుతూ ఉంటారు. కానీ నిజంగా మొక్కు కొన్ని తీర్చుకోకుంటే దేవుడు అట్లా నెగిటివ్ చేస్తాడా గురువు గారు? అసలు ఎవడు మొక్కమన్నాడు? అక్కడ వచ్చింది, అన్నీ నీకు ఇస్తున్నాను రా. ఆవిడ అడుగుతుంది, కట్టుకోవడానికి రెండు జతల బట్టలు ఇచ్చాను, రెండు పూట్ల భోజనం ఇచ్చాను, పైన ఒక షెల్టర్ ఇచ్చాను, మాట్లాడడానికి ఒక మనిషి ఇచ్చాను, పెళ్ళయిందా పెళ్ళవలేదా పిల్లలు అది అనవసరం నాకు. అనాథన బోర్డు మంది ఉన్నారు, వాళ్ళకి అమ్మ లేదు, నాన్న లేదు, మావే లేదు, బాబాయ్ లేదు, అలాంటి వాళ్ళని నేను చూశాను హైదరాబాద్లో. వాళ్ళకన్నా నీ లైఫ్ బాగానే ఉంది, ఎందుకురా నా గుడికి వచ్చి ఏడుపు మొహం పెట్టుకుని అడుక్కుంటూ ఉంటావు రోజు అని ఆవిడ విసుక్కుంటుంది. పైగా ఉన్నది చాలక, అది వస్తే ఇది చేస్తా, నాకు ఉద్యోగం వస్తే నా పిల్లవాడికి గుండు గీస్తా, వీడు గీసుకోవడం మళ్ళీ నువ్వు ఈ అభాగ్యుడు ఒకడు ఉంటాడు చిన్నపిల్లాడు, వాడు ఏడవడు, ఇలాగ మొక్కేసుకుంటూ ఉంటారు. అసలు మొక్కడమే వేస్ట్, మొక్కక్కర్లేదు. ఒకవేళ ఆశ చంపుకోలేకపోతే అడుగు, అమ్మా ఇన్ని ఇచ్చావు చాలా థ్యాంక్స్, కానీ ఈ బుద్ధిని చూసావు ఇంకా ఏదో కావాలని తప్పిస్తుంది, ఏదర్ ఆ కోరికనైనా తీసేసేయి లేదా తీర్చేసేయి, ఏదో ఒకటి చేయి, నన్ను రక్షించు. అంతేగాని అది నేను నువ్వు తీరిస్తే నేను ఇది ఇస్తాను అని తాయిలం పెడుతున్నావు భగవంతుడికి, ఇక్కడే పొరపాటు చేశావు. కాకపోతే ఒకసారి మొక్కుకున్నాక అది తీర్చడం
ఉత్తమం. ఎందుకంటే ఒక సంకల్పం మనం చేసుకున్నామంటే దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంది. అదే స్థిర నిశ్చయము అంటారు. ఇక్కడ నన్ను నేను ప్రాక్టీస్ చేసుకుంటే నా జీవితంలో అది ఉపయోగపడుతుంది. రేపొద్దున ఏదైనా అనుకుంటే చేయాల్సినటువంటి నిబద్ధత, కార్యనిబద్ధత అన్నది నాకు అలవడుతుంది. ఆ రకంగా చూస్తే ఒక మొక్కు మొక్కుకుంటే తీర్చడం మంచిది. ఎందుకంటే సత్యనారాయణ వ్రతంలోనే మనకు తెలుసు చాలా కష్టాలు, ఎన్నిసార్లు విన్నా అదే కథ వింటుంటాం, కష్టాలు పడ్డాడు ఆయన. కానీ నేను ఆ రకంగా చూడండి, ఆ సత్యనారాయణమూర్తి ఈయన శపించి దారుణమైన కష్టాలు కలుగ్గా కానీ శపించేశారంటే నేను క్షమించాలి. నేను అలా నా దేవుణ్ణి అలా చూడను. నా దేవుడు వెళ్ళివాడు ఎందుకు నన్ను మొక్కుకుంటున్నాడు, మొక్కుకుని ఎందుకు తీర్చలేదు, వీడికి సద్బుద్ధి కలిగించాలని సన్మార్గంలో పెట్టడానికి ఒక మాయ పని ఉండొచ్చు. అంచేత మొక్కులు మొక్కడమే అనవసరం. ఒకవేళ మన బలహీనత వల్ల తట్టుకోలేని ఆపదలు సంభవించినప్పుడు ఒక మొక్కు మొక్కినప్పుడు అక్కడేమవుతుందంటే భగవంతుడు రూపమే లేనటువంటి ఒక ఎనర్జీ శక్తి, అది వేదం కూడా చెప్తుంది, న స్త్రీ నపుంసక నపుంసక ఆది మధ్యాంతరహిత లలితా స్వరూపం. న స్త్రీ నపుంసక నపుంసక, జెండరే లేదు, ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు, ఇది అమ్మ అంటుంది, అంటే భగవంతుడు. ఇలాంటప్పుడు ఆ శక్తిని నేను ఇంటి ముందు ఇంట్లో కూర్చోబెట్టుకుని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇలా చేసినప్పుడు ఆవిడ ఒక గుణం వస్తుంది, అమ్మో కృష్ణవేణి గారు ఏదో మొక్కుకున్నారు తీర్చేస్తారు అనుకుంటా. కానీ కృష్ణవేణి గారు మర్చిపోతారు. అప్పుడు మరి గుణంతో ఉన్నటువంటి భగవంతుడితో నువ్వు డీల్ చేస్తున్నప్పుడు చేసిన పని మర్చిపోతే ఆవిడ ఏం చేయదు, ఓ రిమైండర్ చెప్తుంది. ఆ రిమైండర్ ఏమిటి, నిజంగా కర్మవశాత్తు నీకేదో తలనొప్పో జ్వరం రావాలని ఉన్నా జాగ్రత్తగా వినండి, నిజంగా రావాల్సిందే జ్వరం, అప్పుడు నీ బుద్ధి ఏమనుంటుంది, అదిగో మొక్కేను, మొక్కును తీర్చకపోవడం వల్ల జ్వరం వచ్చిందండో అని భయపడిపోతుంది. ఈ భయాన్ని కలిగించేదే ఆ అమ్మ. ఇలాగా నిజానికి మొక్కు తీరకపోవడానికి భగవంతుడికి పెద్దగా సంబంధం అని నేను అనుకోను, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నా దృష్టిలో అమ్మన్నది ఒక దయాస్వరూపుణే కానీ కోపిష్టి కాదు, అండ్ ఇచ్చేదే కానీ పుచ్చుకునేది కాదు. నువ్వివ్వకపోతే నా కోపం వస్తున్నప్పుడు మనిషే భగవంతుడు కాదు. అంటే మొక్కనే అవసరం లేదు, ఒకవేళ మొక్కుకుంటే అది తీర్చివేయడం కార్యనిబద్ధతకి సంకేతం కాబట్టి అది చేయడమే మంచిది.